ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి వారి ఆలయం. ప్రధాన గోపుర ద్వారాన్ని దాటి లోపలకు ప్రవేశిస్తే సుమారు 30 అడుగుల ఎత్తున ధ్వజస్తంభం, ప్రక్కనే 4 కాళ్ల మండపాలుగా ఉన్న మరొక 2 శిలాస్తంభాలు కనపడతాయి. వీటిని విజయస్తంభాలు అంటారు. శ్రీకృష్ణదేవరాయలు గజపతులను జయించి 1515వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ స్వామివారిని సేవించి ఒక స్తంభాన్ని, వినుకొండ దుర్గాన్ని జయించి విజయనగరానికి వెళుతూ మరొక జయస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అంతేగాక మరొకసారి ధాన్యకటకాన్ని జయించి వరదరాజమ్మను వివాహమాడి తిరిగి వస్తూ ఈ ఆలయంలోనే నిద్రించి స్వామివారితో ప్రభావితులై మధ్యరంగ మండపాన్ని నిర్మించాడని వారి దాన శాసనాల చరిత్ర ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలంలో చేసిన ఆలయ నిర్మాణాలు శిల్పచాతుర్యానికి నిలయాలుగా నిలిచాయి. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, ఆస్థాన మండపం, విమాన గోపురాలు, ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారాలు, కళ్యాణ మండపం, యజ్ఞశాల, మహాద్వారంపై గాలిగోపురం శాస్త్రసమ్మతంగా ఉండి ఉత్తమమైన ఆలయంగా భాసిల్లుతోంది. గర్భగృహం ముందు భాగంలో ముఖమండపం ఉంది. దీనినే అర్ధమండపం అని అంటారు. దీనినే శుకనాసు మండపం అని కూడా వ్యవహరిస్తారు. గర్భగృహం యొక్క ముఖమండపాలను, మహామండపాన్ని నృత్యమండపం లేదా నవరంగ మండపం అని కూడా అంటారు. అర్ధమండపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా జయ విజయులు అనే ద్వారపాలకులు ఉన్నారు. గర్భగృహంలో శ్రీ స్వామివారికి ఎదురుగా మూల విరాట్ వాహనం ఉంది. మంటపానికి ముందు భాగంలో ధ్వజస్తంభం, దానిమీద లాంఛనంగా మూలదేవత వాహనం, ధ్వజస్తంభానికి ముందు భాగంలో దేవుని పాదచిహ్నం లేదా పద్మం ఉన్న బలిపీఠం ఉంది. ప్రాకారం మహాద్వారం మీద ఉన్న గోపురం అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటుంది. ఆ గోపురాల మీద అనేక దేవతల శిల్పాలు రమ్యంగా ఉంటాయి. మధ్యరంగంలోని స్తంభాలు మృదంగ తాళ లయల ధ్వనులు పలుకుతాయి. స్తంభాల మీది శిల్పచాతుర్యం హంపి విరూపాక్ష ఆలయ శిల్పాలకు ధీటుగా కన్నులకు విందుగొలుపుతాయి. దేవదాసీలు నృత్యగానాలు చేసే మధ్యరంగం కప్పులు 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవు ఉన్న రాళ్ల మధ్య ఎలాంటి ఆధారం లేకుండా నిలిచాయి. ఈ మండపం చుట్టూ సన్షేడ్ నిర్మాణం అప్పటి శిల్పుల సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా ఉంది. ఒకే రాయి అనేక మలుపులు తిరిగి మనోహరంగా కనిపిస్తుంది. ఇక ఈ మండపంలోని 2 స్తంభాలను శిల్పులైన 2 అన్నదమ్ములు ఒకరి శిల్పాన్ని మరొకరు చూడకుండా మలిచారట. చివరకు 2 ఒకే రీతిగా తయారయ్యాయి. ఈ స్తంభాల నమూనాలోనే గాలిగోపురాన్ని కూడా నిర్మించారట.